బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆమ్రపాలిని ఏపీ పర్యాటక అభివృద్ది కార్పొరేషన్ వైస్ చైర్పర్సన్ ఎండీగా నియమించింది. ఇక అలాగే ఏపీ పర్యాటక సంస్థ సీఈఓగా ఆమ్రపాలికి పూర్తి స్థాయిలో అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలితో పాటు వాకటి కరుణ వాణి ప్రసాద్ కు పోస్టింగ్లు ఇచ్చారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్గా నేషనల్ హెల్త్ మిషనర్ డైరెక్టర్గా వాకటి కరుణకు అదనపు బాధ్యతలను కేటాయించారు. ఇక వాణి ప్రసాద్ ను కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆమ్రపాలిని ఏపీ పర్యాటక అభివృద్ది కార్పొరేషన్ వైస్ చైర్పర్సన్ ఎండీగా నియమించింది. అలాగే ఏపీ పర్యాటక సంస్థ సీఈఓగా ఆమ్రపాలికి పూర్తి స్థాయిలో అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇక ఆమ్రపాలితో పాటు వాకటి కరుణ వాణి ప్రసాద్ కు పోస్టింగ్లు ఇచ్చారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్గా నేషనల్ హెల్త్ మిషనర్ డైరెక్టర్గా వాకటి కరుణకు అదనపు బాధ్యతలను కేటాయించారు. ఇక వాణి ప్రసాద్ ను కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు.